బంధు మిత్రులందరికీ శరణార్థి. 8వ రోజు హరితాబాద్ గణేష్ దగ్గర ఎంత రష్ ఉందంటే, ఎందుకంటే సండే రోజు లాస్ట్ దర్శనం చేసుకోవడానికి ఆ రకంగా ఉద్దేశించి అన్ని న్యూస్లలో వచ్చేసరికి భక్తజనులంతా ఈ రోజు ఒక్కసారిగా ఈ నైట్ సెకండ్ సాటర్డే ఈ హాలిడే ఉండడం వల్ల చాలా మంది భక్తులు అలాగే కొందరు ప్రత్యేకంగా హాలిడేస్ తీసుకొని వాళ్ళు లీవ్ పెట్టి ఈరోజు దర్శనానికి అయితే ఎక్కడెక్కడి నుంచి వచ్చారు. కానీ అన్ని వైపుల మూడు నాలుగు వైపులు ఉన్నటువంటి ఈ యొక్క దర్శనానికి ఉన్నటువంటి దారి మొత్తం మూసుకుపోయి ఎంత రష్ ఉందంటే చిన్నపిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అంత క్లియర్ కట్ గా లేదు. ఎట్లా అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు దర్శనానికి రావాలంటే మార్నింగ్ టైం రావాలి, లేదా లాస్ట్ టూ త్రీ డేస్ మాత్రం పక్కగా స్కిప్ చేసుకోమని చెప్తాను. ఎందుకంటే చాలా చాలా రష్ ఉంది. ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తాను, చూడండి ఎంత రష్ అంటే అసలు చెప్పలేనంతగా. అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ రష్ కి మామూలుగా ఉండదు. చూస్తే మనక చిన్న చిన్న పిల్లలకైతే అసలు తీసుకురాకండి. చాలా మంది ఎగ్జిట్ గేట్ నుంచి ఎంట్రెన్స్ ఉండే కానీ అక్కడ నుంచి తీసుకొస్తుంటే కూడా ఈ పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి. వాళ్ళని కూడా ఏమంటారు చెప్పండి, ఇన్ని రోజుల నుంచి వాళ్ళు వర్క్ చేసి అలాగే గర్భవతులు కానీ వీళ్ళందరూ రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మీరు రావాలనుకుంటే అంటే ఎప్పుడైనా సరే మీరు ప్లాన్ చేసుకోండి, ఈ యొక్క లాస్ట్ త్రీ డేస్ స్కిప్ చేసి ముందునే మీరు ప్లాన్ చేసుకోండి దర్శనానికి, లేదంటే ఎర్లీ మార్నింగ్ మీరు ప్లాన్ చేసుకోండి. ఈ రకంగా నైట్ వచ్చి చూస్తానంటే కనుక చాలా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎంట్రెన్స్ మీకు బాగానే ఉంటుంది, ఎగ్జిట్ కాడ మాత్రం మీరు బయటపడాలంటే నానా తిప్పలు పడాలి. నేనే అందులో నుంచి ఎలా బయటపడ్డానంటే చాలా 1 అవర్ పట్టింది నాకే ఒక గణేష్ విగ్రహం నుంచి దర్శనం చేసుకుని బయటకు వెళ్ళడానికి. Come on.
Thank you.